గోదావరి వరద ముంచెత్తుతుంది. గోదావరి నది పరావాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఓవైపు విద్యుత్ సమస్య, మరోవైపు ఇళ్లలోకి పాములు వస్తున్నాయి, వరద ముంచెత్తుతుంది, ఊర్లు ఏర్లుగా మారిపోయాయి. ప్రజెంట్ చూస్తే ములుగు ఏజెన్సీలో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో తమ ఇళ్లలో ముంచెత్తైన వరదతోటి బయటికి వెళ్లిపోతున్నారు, ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. వాళ్ళు వెళుతున్నటువంటి పరిస్థితి, ఈ ప్రాంతాల్లోకి అధికారులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే గోదావరి ఉప్పొంగుతుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజీ నుంచి 28 లక్షల పైగా క్యూసెక్ల వాటర్ ను దిగువకు వదిలిపెడుతున్నారు. 1986లో ఈ స్థాయిలో కంటే కూడా మించి వరద వచ్చిందనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో వరద వస్తుందని కూడా ఊహించలేదు. ప్రజెంట్ గోదావరి ప్రవాహం పెరుగుతున్న కొద్దీ ఊర్లన్నీ కూడా మునుగుతున్నాయి. దాదాపు ఒక్క ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 70 గ్రామాల వరకు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇందులో ప్రధానంగా ఒక 30 నుంచి 40 గ్రామాలకైతే అసలు బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీ తెగిపోయింది. వాళ్ళెవరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. తమ గ్రామం చుట్టూ కూడా నీళ్లతోటే నిండిపోయాయి. కొన్ని గ్రామాలలోకి మాత్రం నీరంతా ముంచెచ్చింది. అక్కడికి పడవల సహాయంతో కావచ్చు, స్థానికులు కొంతమంది ట్రాక్టర్ల సహాయంతో పునరావాస కేంద్రానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, కట్టుబట్టలతోటి ఉన్న కొద్దిపాటి సామానుతోటి తమ పిల్లల్ని కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, తమ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ కాపాడుకోవటానికి వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు. దాదాపు కొన్ని చోట్ల అయితే ఇల్లు పూర్తిగా మునిగిపోయాయి, నానిపోయి గోడలు కూలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు గోదావరి తీర ప్రాంతమా లేకపోతే గోదావరి ఈ గ్రామంలోకి వచ్చిందా అన్నంతగా ఈ మారిపోయింది. ప్రస్తుతం ఆ ప్రవాహాన్ని చూడొచ్చు, ఏటునగరంలో ఉన్నటువంటి మండల కేంద్రమే, మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాంతంకే ఇలా వెళ్తే ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామాలలో పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఇళ్ల ముందు కూర్చొని పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. పిల్లకు కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవు. ఎందుకంటే ఇప్పటికే బావులన్నీ కూడా వరద నీటితో నిండిపోయింది. సేమ్ టైంలో మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ట్యాంకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లతోటి ముంచెత్తాయి. కనీసం మంచినీరు కూడా దొరకని పరిస్థితి. మనం నిన్న కూడా ఈ ప్రాంతంలో పర్యటించాం, కనీసం నడిచి వెళ్లడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు లాంటివి ఉంటే తప్ప లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రజెంట్ చాలా చోట్ల మంగపేట కావచ్చు, ఏటునగరం కావచ్చు, వాజేడు, వెంకటాపూరు, కన్నాయిగూడెం, ఇలా ఈ 5 మండలాలకు సంబంధించి అధికారులు చెప్తున్నారు దాదాపు 30 గ్రామాలలో వరద నీరు వచ్చి చేరింది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం. దాదాపు 36 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 5000 మందిని ఈ రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించాం. అయితే చాలా మందికి వ్యవసాయం తోటి వాళ్ళ అనుబంధం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం. అయితే ఈ వ్యవసాయానికి సంబంధించి పశువులు కావచ్చు, వీటన్నిటి కోసమే చాలా మంది ఇళ్ల దగ్గర ఉంటున్నారు. యువకులు కావచ్చు, కొంత వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం అక్కడికి వస్తున్నారు, వచ్చి తమ ఇళ్లను చూసుకుంటున్నారు. సేమ్ టైంలో పశువులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయం సంబంధించి అయితే నారు పోసుకున్నదంతా కూడా దెబ్బతిన్నది, అది ఎందుకు పనికిరాని పరిస్థితి. దాదాపు ఒక్కొక్క ఎకరానికి 5 నుంచి 10 వేల వరకు నష్టం వాటిల్ంది. ఇప్పుడు బురద తర్వాత ఇసుక మేటలతో కూడా పొలాలంతా కూడా నిండిపోతాయి. వరద తగ్గిన తర్వాత 5 రోజుల నుంచి 10 రోజుల వరకు ఆ ఇళ్లలో ఉన్నటువంటి బురదను కడుక్కోవడానికే ఇక్కడికి సమయం పడుతుందని చెప్పచ్చు. ప్రజెంట్ అయితే అధికారులు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ములుగు ఏజెన్సీలో ఉన్నటువంటి వరద ముంపుకు గురైనటువంటి గ్రామాల దుస్థితి. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, విజిట్ న్యూస్, ములుగులో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతం నుంచి. ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర్ఘాట్ దగ్గర 18.600 మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తోంది. మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే సీతక్క. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ సీతక్క ఫైర్ అయ్యారు. కరకట్ట కోసం చాలా ఏళ్లుగా అడుగుతుంటే ఇటీవల నిధులు కేటాయించారన్నారు. అయితే ఇంకా పనులు మొదలు పెట్టలేదంటూ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. ఈ కరకట్ట కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాం. నేను కూడా అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడినా, మొన్న డబ్బులు అయితే ఇచ్చారు. కాంట్రాక్టర్లు నీ మనిషి కావాలన్నా నా మనిషి కావాలన్నా టెండర్ వేసి ఎక్కడ కూడా 3-4-5-6 నెలలు లేట్ చేసారు. నేనేమనుకున్నా అంటే ఆగస్టు అక్టోబర్ లోనే స్టార్ట్ చేయండి, కనీసం డిసెంబర్ లోనే స్టార్ట్ చేస్తే ఈ రిపేర్ వర్క్స్ అని అయితే అని ఒత్తిడి చేస్తే ఈ మంత్రి చుట్టమా, ఆ మంత్రి చుట్టమా, ఈ నా ఎమ్మెల్యే చుట్టమా, ఈటి కాడ లేట్ అయ్యి ఈ రోజు మా పరిస్థితి ఇదైంది. వాస్తవానికి గతంలో కూడా మా దగ్గర ఎస్ఆర్ఎస్పీ కాల్వలు చేసి ఇట్టిట్లా పోయేసి ఎత్తుకొని పోయారు.
అట్లా దోసుకోవడానికి కొంతమందికి ఇది సమ్మక సార కేర్య గాని లేకుంటే ఇట్లా మేడారం గాని ఇట్లాంటివన్నీ కొంచెం కేంద్రాలు అయిపోయినాయి. యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికైనా వర్క్ స్టార్ట్ చేయాలి. ఆ డ్యామేజ్ నన్న కనీసం కంట్రోల్ చేయాలి. నీళ్లు లేనప్పుడు గేట్లు మూసేసుకుంటారు. మాకు సుక్క నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఎండాకాలం వస్తే ఎండుడు, వానకాలం వస్తే మునుగుడు. ఇది మా పరిస్థితి. ఈ వివక్షత అనేది కరెక్ట్ కాదు. అడవులు ఇన్నే ఉండాలి, నీళ్లు ఇన్నే ఉండాలి, నీళ్ళు అటే పోవాలి, ఇసుక అటే పోవాలి, కానీ బాధిత మమ్మల్ని కాపాడే పరిస్థితి మాత్రం లేదు. నిధుల కేటాయింపు మాత్రం లేదు. ఉత్తర తెలంగాణలో ఈ అటవీ ప్రాంతం మొత్తం, గోదావరి పరివాహక ప్రాంతం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఈ వివక్షత వద్దు ముఖ్యమంత్రి గారు. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతాల ప్రజలకు ఇంత ఎకరం కొట్టుకుంటే వాళ్ళ మీద కేసులు, బలవంతంగా భూములు తీసుకుంటారు, కొట్టి తీసుకుంటారు. ఆ బ్యాక్ వాటర్ వస్తే మునిగేది మన ప్రాంతాలే. ఇవన్నీ కూడా ఎందుకంటే కేవలం ఒక్క సిద్దిపేటనో గజ్వేలో సిరిసిల్లనో చూస్తే కాదు. ఇలాంటి ప్రాంతాలు, ఇలాంటి వనరులు ఉన్న ప్రాంతాలను కూడా కాపాడాలి. యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాలు పర్యటించాలి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం.